హరివోం పిల్లలు, ఈరోజు 4వ తరగతిలోని మొదటి పాఠం బాలరథం అనే గేయం. ఈ గేయంలో భారతదేశం సమత ప్రేమ నిండిన ఒక దేవాలయం లాంటిది అని, ఆ దేవాలయంలో దేవత భరతమాత అని, ఈ దేశంలో ఎంతో మంది త్యాగధనులైన గొప్ప నాయకులు ఉన్నారు అని, ప్రజలందరూ మానవత్వం, స్నేహం, దయ అనే గుణాలని కలిగి ఉండాలని ఈ విద్యార్థులకు తెలియజేయడమే ఈ పాఠ్యభాగం ఉద్దేశం. ఇప్పుడు ఈ గేయాన్ని ఆలపిస్తాను, ఆలకించండి. కదిలింది బాలరథం సమత మమతల కోవెలకు, కదిలింది బాలరథం సమత మమతల కోవెలకు, చాచా నెహ్రూ ఆశలతో, గాంధీ పటేల్ బోధలతో కదిలెను ఈ రథము. శాంతిని పంచే దూతలుగా, నీతిని పెంచే నేతలుగా కదిలింది బాలరథం సమత మమతల కోవెలకు. ధర్మార్థ కామ ముక్తులనే పురుషార్థాలే చక్రాలై కదిలెను ఈ రథము. మానవత్వమను మార్గములో మానవ సేవే ధ్యేయముతో కదిలింది బాలరథం సమత మమతల కోవెలకు. భారత మాతృ సన్నిధికి, భావి జగతి జన జాగృతికి కదిలెను ఈ రథము. అక్షరమగుమా పడి నుండి లక్ష్యమునందుగా సాగినది కదిలింది బాలరథం సమత మమతల కోవెలకు. ఈ గేయాన్ని మరొకసారి. కదిలింది బాలరథం సమత మమతల కోవెలకు, కదిలింది బాలరథం సమత మమతల కోవెలకు, చాచా నెహ్రూ ఆశలతో, గాంధీ పటేల్ బోధలతో కదిలెను ఈ రథము. శాంతిని పంచే దూతలుగా, నీతిని పెంచే నేతలుగా కదిలింది బాలరథం సమత మమతల కోవెలకు. ధర్మార్థ కామ ముక్తులనే పురుషార్థాలే చక్రాలై కదిలెను ఈ రథము. మానవత్వమను మార్గములో మానవ సేవే ధ్యేయముతో కదిలింది బాలరథం సమత మమతల కోవెలకు. భారత మాతృ సన్నిధికి, భావి జగతి జన జాగృతికి కదిలెను ఈ రథము. అక్షరమగుమా పడి నుండి లక్ష్యమునందుగా సాగినది కదిలింది బాలరథం సమత మమతల కోవెలకు.
ఈ గేయాన్ని చదువుతాను, జాగ్రత్తగా వినండి. కదిలింది బాలరథం సమతా మమతల కోవెలకు. సమతా మమతల కోవెలకు అంటే అందరూ సమానమే అనే భావన కలిగిన గుడి దగ్గర నుంచి ఈ రథం బయలుదేరింది. చాచా నెహ్రూ ఆశయాలతో, గాంధీ పటేల్ బోధనలతో కదిలేను ఈ రథం శాంతిని పంచే దూతలుగా, నీతిని పెంచే నేతలుగా. చాచా నెహ్రూ ఆశలతో అంటే నెహ్రూ తెలుసు కదా మనకు, నెహ్రూ గారు మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రధానమంత్రి అయిన మన నెహ్రూ మామ. ఈయన అనేక ఉద్యమాల్లో గాంధీజీ గారితో కలిసి ఎన్నో ఉద్యమాలు నిర్వహించారు. ఆయన ఆశయాలతో జాతిపిత బాపూజీ బాబుతో పిలుస్తారు అన్నమాట. ఈయన శాంతి అహింస అనే ఆయుధాలతో సత్యాగ్రహం చేసినటువంటి మన గాంధీజీ. పటేల్ బోధనలతో మన ఉక్కు మనిషి అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, ఈయన గాంధీజీ నెహ్రూ గారితో కలిసి సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నారు. ఇంకా అనేక ఉద్యమాల్లో ఈయన పాల్గొన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి బోధనలతో ఈ రథం ప్రయాణం మొదలుపెట్టింది. ధర్మార్థ కామముక్తులనే పురుషార్థాలే చక్రాలై, ధర్మార్థ కామముక్తులనే పురుషార్థాలే చక్రాలై అంటే ఈ రథానికి ధర్మం, అర్థం, కామం, మోక్షం అనే నాలుగు పురుషార్థాలు కలిగి కదిలెను ఈ రథం మానవత్వమను మార్గంలో, మానవ సేవే ధ్యేయంతో. మనిషి సాధించవలసిన లక్ష్యాలు, విషయాలను చక్రాలుగా ఉన్నాయి ఈ రథానికి. మానవత్వం దీని బాట, మానవ సేవే దీని ఆదర్శం. ఆదర్శం అంటే ఏంటి? ప్రతిరూపం. భారత మాతృ సన్నిధికి భావి జగతి జన జాగృతికి కదిలెను ఈ రథము అక్షరమను మా బడి నుండి లక్ష్యము నందక సాగినది. భారత మాతృ సన్నిధికి, ఈ భారత మాతృ సన్నిధికి అంటే సన్నిధి అంటే సమీపం, అంటే భావి జగతి జన జాగృతికి. భావి జగతి జన జాగృతికి అంటే రాబోయే కాలంలో ఈ లోకానికి, ఇక్కడ నివసించే ప్రజలకు మేలుకొలుపు లాంటిది అని భావం. ఈ మేలుకొలుపు పలకడానికి ఈ రథం బయలుదేరింది. అక్షరమను మా బడి నుండి
లక్ష్యము నందుగా సాగినది. అక్షరము అంటే నాశనము లేనిది. నాశనం లేనటువంటి రూపమైన మన బడి నుండి ఈ లక్ష్యం సాధించడానికి కోసం ఈ రథం బయలుదేరుతుంది అని దీని ఉద్దేశం. ఇప్పుడు భావం చదువుతాను, మరోసారి భావం చదువుతాను, వినండి. భారతదేశం సమభావం ప్రేమ నిండిన ఒక గుడి. ఆ గుడిలో ఉన్న దేవత మన భరతమాత. మన బాహ్లల రథం ఆ గుడి వైపు బయలుదేరింది. నెహ్రూ మామ ఆశయాలు, జాతిపిత బాపూజీ, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ బోధనలతో ఈ రథం ప్రయాణం మొదలుపెట్టింది. ఈ రథంలో ఉన్నవారు శాంతి దూతలు, నీతిగల నాయకులు. ఈ రథానికి ధర్మం, అర్థం, కామం, మోక్షం అనే నాలుగు పురుషార్థాలు చక్రాలుగా ఉన్నాయి. మానవత్వమే దీని బాట, మానవ సేవే దీని ఆదర్శం. ఈ రథం రాబోయే కాలంలో ఈ లోకానికి, ఇక్కడ నివసించే జనులకు మేలుకొలుపు పలకడానికి కదిలింది. ఈ బాలల రథం అక్షర రూపమైన మన బడి నుండి సమభావం, స్నేహం, ప్రేమ, దయ మొదలైన లక్ష్యాలను సాధించడానికి ముందుకు కదిలింది. హరివం పిల్లలు, ఈ గేయాన్ని జాగ్రత్తగా నేర్చుకొని రాగయుక్తంగా ఆలపించండి.